కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్రగౌడ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హలహర్వి మండలం బల్లూరు గ్రామంలో పర్యటించారు. ముందుగా గ్రామంలోకి వచ్చిన వీరభద్రగౌడ్ కి గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కూడా కార్యకర్తలు ఘనస్వాగతం పలికి పెద్ద ఎత్తున సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు జనసేన నాయకులు తెన్నెకల్ యంకప్ప, బీజేపీ నాయకులు చిదానంద, టీడీపీ మండల కన్వీనర్తో పాటు బల్లూరు గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులతో పాటు హలహర్వి మండల వివిధ గ్రామాల ప్రజలు, ఆయా గ్రామాల టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తాలూకాల స్థాయిలో ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఉండి ఏం సాధించింది? వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, వెనక కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు ఉన్నారు, ఆ వెనక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏం చేశారని నేను అడుగుతున్నా. ఈరోజు గ్రామంలో తిరుగుతుంటే మట్టి మట్టి, గ్రామం అంతా మట్టి, డ్రైనేజ్ లేవు, కొట్టాలు. మరి గతంలో మీరు ఇవన్నీ చూసి ఈసారి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014 నుంచి 2019 వరకు నేను కూడా ఇక్కడ పోటీ చేశాను, 1900తో ఓడిపోయాను. ఓడిపోయిన ఆయన ఏం చేస్తామండి చెప్పండి? మనకు ఎమ్మెల్యే అయితే ఏమైతే చేయగలం, ఓడిపోయిన వాళ్ళు ఎంత ఉంటారంటే అక్కడ పైన అధికారులు ముఖ్యమంత్రి తీసుకపోతే మొదట మినిస్టర్లు ఆయన ఎమ్మెల్యేలు టైం ఉంటే ఇచ్చాను. అక్కడికి కూడా నేను పోరాడి వేదావతి ప్రాజెక్టు తెచ్చాను. దాదాపు 1900